నంబర్ 163. మా పెద్ద మనుషులు, మా తాత, మా నాన్న, మా కాకలు అందరు కలిసి ఆ పొలం కౌలుకి వేసారు. కౌలుకి వేసిన భూమిని వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ వచ్చేసి పెద్ద పెద్ద పోస్టులలో ఉండేసి వాళ్ళు మా నాయన మీద, మా కాకల మీద కేసులు పెట్టేసి చాలా ఇబ్బందులు పెట్టారు. కౌలుదారు చట్టం నుంచి వాళ్ళని తొలగించుకోవాలని చెప్పేసి చాలా ట్రై చేశారు. మా వాళ్ళు వాళ్ళకి లొంగలేదు. లొంగకపోయేసరికి ఇంకా వాళ్ళు వీళ్ళకి ప్రణీత్ వాళ్ళకి అమ్ముకున్నారు. ప్రణీత్ వాళ్ళకి అమ్ముకున్న టైంలో కూడా మేము అడిగినాం. అడిగితే ఎవరికి మేము ఇచ్చేది ఏం లేదు అని చెప్పేసి ఫోర్జరీ సంతకాలతోటి సరెండర్ అయ్యారు మీ నాన్న వాళ్ళని చెప్పేసి మాకు ఆ దొంగ పేపర్ చూపించారు. చూపించేసి ప్రణీత్ గ్రూప్ వాళ్ళకు డెవలప్మెంట్కి ఇచ్చారు. మేము అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాం. వాళ్ళని వేరే వాళ్ళకి సంబంధించిన పెద్ద మనుషుల ద్వారా అడిగిపిస్తున్నాం. ఎవరి ద్వారా అడిగిపించినా కూడా వాళ్ళు లొంగట్లేదు. అందుకని చెప్పేసి మేము చట్టపరంగా వెళ్దామని చెప్పేసి మూమెంట్ తీసుకుంటాం. ప్రణీత్ గ్రూప్ ఏదైతే ఉందో మల్లంపేటలో 109,000 ఎస్ఎఫ్టీలో దాదాపు 15 సర్వే నెంబర్లో నిర్మాణం, విల్లా నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఈ అనుమతులు తీసుకోవడం బాగానే ఉంది, కానీ వెంకట ప్రణీత్ గ్రూప్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా ఏదో ఒక లిటిగేషన్ ఉంటుంది. దాని లిటిగేషన్లో భాగంగా ఇక్కడ ఎంబర్ రాములు అనే వ్యక్తి 121, 122 సర్వే నెంబర్లో ఎకరం 34 గుంటలు, అదేవిధంగా 166 సర్వే నెంబర్కు సంబంధించిన, 163 సంబంధించిన 2 ఎకరాల పైచిలకు స్థలంకి ఏదైతే వీళ్ళు కౌలుదారు చట్టం ప్రకారం 1950 ప్రకారం వీళ్ళు 40 సంవత్సరాల పైచిలకు కౌలుదారు చట్టం ప్రకారం వ్యవసాయం చేసుకుంటున్న వారి తాతల తండ్రుల నుండి, ఏదైతే కౌలుదారు చట్టం ప్రకారం పీటీ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదయి ఉంది, నమోదయి ఉంటే కంపల్సరిగా భూమిని అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఆ భూమిని డెవలప్మెంట్కి ఇచ్చేయాలన్నా కూడా ఏదైతే కౌలుదారుడు నిజమైన రికార్డులో పీటీ రిజిస్టర్లో రిజిస్టర్ అయి ఉన్న కౌలుదారుడు సంతకం లేకుండా, ఆమోదం లేకుండా ఆ కౌలుదారుడిని పీటీ రిజిస్టర్ నుండి తొలగించకుండా ఏ విధమైన డెవలప్మెంట్ కానీ అమ్మకానికి కానీ లేదనేది 1950 పీటీ యాక్ట్ అనేది చెప్తుంది. కానీ ఇక్కడ 2005 సంవత్సరంలో అయితే ఎంబరీ రాములు అనే వ్యక్తి, ఇతను కనీసం చదువు కూడా రాదు, కానీ ఇంగ్లీష్లో అతను సంతకం ఫోర్జరీ చేస్తూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సంబంధించిన ఏఎస్ఎస్ఎన్ రాజు, దీపిక, అదేవిధంగా మంతన కన్స్ట్రక్షన్ గోపాలకృష్ణ, ప్రణీత్, వెంకట ప్రణీత్ గ్రూప్ నరసింహరావు నలుగురు కలిసి 2005 సంవత్సరంలో ఏదైతే రాములు నా పీటీ రిజిస్టర్లకి నా పేరు తొలగించండి అని సరెండర్ చేస్తూ, కౌలుదారునిగా సరెండర్ చేస్తూ ఇగో తప్పుడు ఫోర్జరీ సంతకంతో ఈరోజు వారు ఏదైతే ఎంఆర్ఓకి పీటీ రిజిస్టర్లకి వెళ్ళి తొలగించమని చెప్పారు. ఈ విధంగా ఏదైతే అప్పుడు ఎంఆర్ఓ రాజేందర్ దొంగ ఏదైతే పేపర్ ఇచ్చిండో ఫోర్జరీ సంతకంతో పంచనామా చేసి 2005, 2011 ఈ ఎంబరీ రాముల్ని ఏదైతే పీటీ రిజిస్టర్ నుండి తొలగించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఏవి రామరాజు అనే లేఅవుట్ అక్కడుంటే అతని 100 రూపాయల డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఏదైతే బాండ్ పేపర్ తీసుకొచ్చి ఇక్కడ తప్పుడు సేల్ డిడ్ చేసిన పరిస్థితి, అదేవిధంగా దానికి సంబంధించి ఎస్ఆర్ఓ ఇచ్చిన లెటర్, అదేవిధంగా ఫోర్జరీ సంతకాలు, అయితే ప్రభుత్వం ఏదైతే కౌలుదారు చట్టానికి విరుద్ధంగా 2 ఎకరాల స్థలం వీరిది, 2 ఎకరాల స్థలం వారిది ఏదైతే ఉందో, అక్రమ మార్గంలో ఏదైతే ఫోర్జరీ సంతకాలతో దక్కించుకున్నారో దానిపైన ఎంబర్ రాములు పోలీసులకు, దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే 2020 అని ఎఫ్ఐఆర్ నెంబర్తో ఏదైతే 4 వ్యక్తులపైన దీపిక, తర్వాత రాజు, అదేవిధంగా గోపాలకృష్ణ, వెంకట ప్రణీత్ గ్రూపు, ఏదైతే నరసింహరావు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విధంగా ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కౌలుదారు చట్టానికి విరుద్ధంగా అప్పటి ఎంఆర్ఓ కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ రాజేందర్, అదేవిధంగా దీపిక, రామరాజు, గోపాలకృష్ణ, వెంకట ప్రణీత్ గ్రూపు, నరసింహరావు కలిసి కుట్ర చేసి రైతుల భూములు కౌలుదారు చట్టానికి విరుద్ధంగా ఫోర్జరీ సంతకాలతో దక్కించుకొని ఈరోజు విల్లాల నిర్మాణం చేసి ప్రజలకు అమ్ముకొని వెళ్ళారు. కాబట్టి ఇప్పటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది విల్లాలకు సంబంధించి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కౌలుదారు చట్టం ప్రకారం రైతుల న్యాయం జరగాలి, అక్రమంగా విల్లాలు అమ్ముకొని ఈరోజు ప్రజల్ని ఎవరైతే కొనుగోలుదారుని ఇబ్బంది పెడతారో వెంకట ప్రణీత్ గ్రూప్ అయిన ఆర్థిక నేరాల కింద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే మేము ఇక్కడ ఇల్లులు కట్టే టైంలో గట్టా వచ్చి ఇక్కడ విచారణ చేసినాం. నేను వచ్చి విచారణ చేసి ఆ మండల ఆఫీస్ కానీ అక్కడక్కడ తిరిగి పేపర్లు కొన్ని తెచ్చినాం. తెచ్చి ఆ తర్వాత మేము మాకు పేపర్లు తెచ్చినాం కలెక్టర్ ఆఫీస్లో కూడా. దాదాపు 1 సంవత్సరం తర్వాత కేసు తీసుకురు ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. ఎఫ్ఐఆర్ బుక్ అయినాక 2 సంవత్సరాల తర్వాత మాకు మొన్న షార్ట్షీట్ వేసారు. ఇట్లా చాలా ఆఫీసులు పోయి, ఎందుకంటే మేము చదువుకోలే కాబట్టి ఆ ఆఫీస్కు ఈ కాగితం మా కాగితం తెచ్చేలోపు ధనాదన్ మమ్మల్ని మాకు తెలియకుండా ఇక్కడున్న లోకల్ పెద్ద నాయకులు వాళ్లకు మద్దతు ఇచ్చి ఈ యొక్క మా భూమిని, మాలాంటి వారు మా పక్కకు ఉన్న ఇంకా 2 ముగ్గురు రైతులు ఉన్నారు, వాళ్ళకి కూడా అలాగే మా ఊళ్ళో 2 ముగ్గురు చేసిరు. మేమేం చేసినాము, దీన్ని
తెలిసిన వారి ద్వారా వెళ్ళి కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో కేసు నడుస్తుంది. కలెక్టర్ ఆఫీస్లో కేసు నడిచే టైంలో గిట అక్కడ కలెక్టర్ గారు మంచిగా అడిగారు, ఏవి రామరాజు అనే వ్యక్తి వెంచర్ అక్కడ ఉంటుంది, అతన్ని బాండ్ పేపర్ పెట్టి మా నాన్న సంతకం, మా నాన్నకి చదువు రాదు ఇంగ్లీష్లో, మా నాన్న మేమే చదువుకోలేదు, మా నాన్నది ఇంగ్లీష్లో ఫోర్జరీ చేసిరు సంతకం, ఒక దగ్గర అట్లా ఇంగ్లీష్లో చేసిరు మా నాన్న ఏలుముద్ర. మా నాన్న మేము కలిసి ఒక లేఅవుట్ చేసినాం మా సొంత భూమిని, ఏది మల్లంపేటలో, అది మా నాయన ఏలుముద్రలతోనే రిజిస్ట్రేషన్లు 2005కు ముందు ఉంటాయి, తర్వాత ఇటు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మాకు చేపల సంఘం ఉంటుంది, సొసైటీలో గట్ట మా నాయన ఏలుముద్రలు, మాకు బ్యాంకు లోన్ గట్టి ఇచ్చింది నాయనకు ఏలుముద్రతోనే, కానీ మా నాయన ఏలుముద్ర కూడా ఫోర్జరీ చేసి మాకు మోసం చేసి కాబట్టి తక్షణమే మా ఏదైతే ఉందో మా టెనెంట్ కౌలుదారు చట్టం ప్రకారం అది మాకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుచున్నాను.